అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిది మంగళవారం రోజునైతే వచ్చింది మరి ఈరోజు చేయవలసిన పూజా విధానానికి కావలసిన సామాగ్రి మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఏమేం సామాగ్రి ఉపయోగపడుతుందో వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఈ ఉగాది పూజకు కావలసిన వస్తు సామాగ్రిని అన్నిటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఉగాదికి ముందే ఇల్లంతా కూడా ఏ దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే ఉగాది పూజకు మనకు కావలసినవి దీపపు కుందులు అలాగే మంగళహారతి ప్లేట్ అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే గజలక్ష్మి దీపం మీ ఇంట్లో ఏ దీపం ఉంటే ఆ దీపాన్ని మనం పెట్టుకోవచ్చు అలాగే చిన్న కలశపు చెంబు చిన్న ఆచమనీయం చేసుకోవడానికి ఒక గ్లాసును కూడా ఏర్పాటు చేసుకోవాలి హారతిని సమర్పించడానికి హారతి కర్పూర బిల్లలు హారతి ఇచ్చేది చిన్న గంటను కూడా ఏర్పాటు చేసుకోవాలి ధూపాన్ని చూపెట్టడానికి ధూపపు స్టాండ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ తరువాత మీ ఇంట్లో చిన్న ఏనుగులు ఉన్నట్లయితే ఏనుగులను కూడా ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవి పక్కన ఏనుగులు పెట్టి పూజించినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే వత్తులు దేవుడి ఫోటోలకు వేయడానికి వస్త్రము అలాగే నూనె అగ్గిపెట్ట అగర్బత్తులు దేవుడికి అష్టోత్తర శతనామావళి పూజ చేయడానికి అలాగే అలంకరించుకోవడానికి పువ్వులను కూడా ఏర్పాటు చేసుకోవాలి తాంబూలాన్ని సమర్పించుకోవడానికి తమలపాకులు మాలలు వేయడానికి అల్లిన పువ్వులు ఇంకా పూజ చేసుకోవడానికి విడి పువ్వులు ఇలా మనం అన్ని రకాల పువ్వులు మనకు ఏవి దొరికితే వాటినైతే మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అలాగే నైవేద్యం సమర్పించడానికి మీ ఇంట్లో ఏ పనులున్నా కూడా మనం సమర్పించుకోవచ్చు ఉగాది రోజు ప్రత్యేకంగా మామిడికాయనైతే సమర్పించుకోవాలి అలాగే పూజలో వాడే పసుపు కుంకుమ గంధం అక్షంతలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఉగాది పూజలో ప్రత్యేకంగా మామిడాకులైతే పెట్టుకోవాలి మనకి సంవత్సరంలో మొదట వచ్చే పండుగ ఈ ఉగాది ఈ ఉగాది రోజున ఇల్లంతా కూడా పచ్చగా ఉండేలాగా చూసుకోవాలి మన మెయిన్ ఎంట్రెన్స్ని కూడా మామిడాకులతో బంతి పువ్వులతో అలాగే వేపాకులతో అలంకరించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని ఏర్పాటు చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడి కోసం మనము షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడ జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది కాబట్టి మనం వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి దీనికోసం బెల్లం ఉప్పు వేపపువ్వు చింతపండు అలాగే పచ్చి మామిడి ముక్కలు కారం వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క దాన్ని కలిపి ఆరు రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడనైతే మనం తయారు చేసుకొని ఈరోజు మొట్టమొదటి పదార్థం ఉగాది పచ్చడనే మనం తాగాలి ఆ తర్వాత ఉగాది రోజున ప్రత్యేకంగా భక్ష్యాలు అలాగే బూరెలు వీటిని కూడా చేస్తూ ఉంటారు వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి నైవేద్యమైనా సమర్పించవచ్చు కానీ భక్ష్యాలు బూరెలు ఇవి తప్పనిసరిగా అయితే సమర్పించుకోవాలి అలాగే ఉగాది పచ్చడ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ ఏ రుచికి ఎలాంటి ఫలితం ఉంటుంది ఉగాది పచ్చడ విశిష్టత దానికోసం సపరేట్గా వీడియో అనేది చేశాను అలాగే ఉగాది రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ నామాలు చదువుకోవాలి ఏ దేవుడికి పూజ చేసుకోవాలి వాటన్నిటిని గురించి కూడా సపరేట్గా వీడియో అనేది చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదములు